హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ తెలుగు గేమర్. అన్న ఇవాళ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, మీ ఛానల్ అడిగిన ఇంకో బెటర్ స్పిన్నింగ్ వీడియో అయితే చూడబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చెప్పేస్తున్నా, ఇది మన ఇండియన్ సర్వర్ అయితే కాదు, ఇది ఇండోనేషియన్ సర్వర్ అనమాట. ఆ సర్వర్లో చూసుకుంటే నాకు రెండు ఇంకో బెటర్ బండల్స్ అయితే ఫ్రీగా వచ్చాయి. సో అవి ఎలా వచ్చింది, దానికోసం ఏం చేసామనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిపోతున్నా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేస్తాను, ఈ వీడియోకి ఒక సింగిల్ లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకొని, అప్పుడే మన వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయన్నమాట. అన్నా అండ్ ముందే చెప్పేస్తున్నా, ఇదేంటంటే ఇండోనేషియన్ సర్వర్లో చూసుకుంటే మీకు అప్డేట్ షెడ్యూల్లో చెప్పాను కదా, లాగిన్ చేయగానే మనకు 10 ఇంక్యుబేటర్ ఓచర్లు అయితే ఫ్రీ ఇస్తున్నాడని. సో ఆ 10 ఇంక్యుబేటర్ ఓచర్లతో అయితే నేనైతే స్పిన్ చేశానన్న. సో ఫస్ట్ స్పిన్కి అయితే ఏం రాలేదు, అప్పుడు నేను సెకండ్ స్పిన్ నుంచి అయితే రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో అండ్ ఏమొచ్చాయి ఇవైతే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అన్నా ఫస్ట్ స్పిన్కి ఏం రాలేదన్న. సో ఏం చేశానంటే ఒకేసారి 5 స్పిన్స్ అయితే చేద్దాం అనుకున్నా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు బ్లూ ప్రింట్స్ అలాగే ఎవల్యూషన్ స్టోర్ మీద 100% అని అయితే ఇంక్రీజ్ అని అయితే పెట్టాడు కదా. సో దీన్ని బట్టి చూసినా మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇది ఏం రాలే, సెకండ్ అది కూడా అదే వస్తుంది, థర్డ్ అయితే ఉన్న స్టోన్ తగిలింది. అది కాకుండా ముందే గమనించండి, అక్కడ ఆల్రెడీ 4 స్టోన్స్ ఉన్నాయి. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ అయితే ఇచ్చేసాడు అనమాట. మీరు కూడా నేను అందుకే చెప్పాను, మిమ్మల్ని కూడా ఆ రోజు ఛాన్స్ ఎక్కువ ఉన్నాను. సో ఏం చేసినా ఆ రోజు స్పిన్ చేయమన్నాను. సరే ఈ రెండు అయితే వచ్చేసింది కదా, ఒకసారి మళ్ళీ చెప్తున్నా, నాకు ఆల్రెడీ 4 స్టోన్స్ ఉన్నాయి కాబట్టి నేను బండిల్ అయితే తీయగలిగాను. ఓకేనా, అదే ఇప్పుడు మనకు అన్ని స్టోన్స్ అయితే వచ్చాయని అయితే అనుకోవద్దు. నాకు ఆల్రెడీ 4 స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే తీసాను. అండ్ ఆ 4 స్టోన్స్ కూడా ఫ్రీగానే వచ్చాయని మనరా. సో నేను ఎటువంటి డైమండ్స్ అయితే ఖర్చు పెట్టలేదు. ఒకసారి ఏదో ఈవెంట్లో ఒకటి ఫ్రీ ఇచ్చాడు. అండ్ మిగతా 3 అయితే ఇంక్యుబేటర్లోనే స్పిన్ చేయగానే స్టోన్స్ అయితే ఈజీగా తగలేను. సో ఇక్కడ చూడండి, సరే అక్కడే నేను చూస్తే ఇంకో ఇంక్యుబేటర్ అయితే ఉంది ఇదే సర్వర్లో. సరే ఇక్కడ వచ్చి మనం ట్రై చేస్తుంది, ఇంకా 4 ఓచర్లు ఉన్నాయి కదా అని అయితే ఫస్ట్ అయితే స్పిన్ చేశాను, కాకపోతే ఏం రాలే. అండ్ ఇక్కడ కూడా ఛాన్స్ అయితే ఉంది, 100% ఛాన్స్ అయితే ఇంక్రీజ్ ఉంది కాబట్టి ఫ్రీగానే ఉన్నాయి కదా. ఓకే రాలేదు, ఓకే వాడి కరెక్ట్గా ప్రింట్ ఇచ్చేయండి భయ్యా, ప్రింట్ ఇచ్చేయండి. ఓకే రాలే రాలే అన్న వచ్చేసాడు అన్న, కరెక్ట్గా 3 స్పిన్కి అంతా ఇచ్చేసాడు. అండ్ అది కాకుండా అక్కడ ఇంకా ఇంక్యుబేటర్ ఓచర్ అయితే ఒకటి ఉందన్న. సో ఒక బ్లూ ప్రింట్ అయితే వచ్చేసింది. సో ఇంకా మనం మెయిన్గా వెళ్ళి బండిల్స్ అయితే తీయాదాం. సో ఏ బండిల్ వస్తుంది ఏంటి కథ అయితే చూద్దామన్న. సో ఫస్ట్ ఇక్కడ కానీ చూసుకుంటే నాకు ఈ హెయిర్ స్టైల్ అయితే ఇష్టం అన్నమాట బ్లూది. అది కాకుండా ఇక్కడ 3 స్టోన్స్ కాదు, జస్ట్ 2 స్టోన్స్ ఉంటే చాలు బేసిక్ బండిల్ అయితే తీసేవచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా జస్ట్ 2 స్టోన్స్, అలాగే ఒక బ్లూ ప్రింట్ కాబట్టి నాకు ఆల్రెడీ 4 స్టోన్స్ ఉన్నాయి కాబట్టి 2-2 అయితే వేసి కూడా ఈజీగా అయితే అయిపోతుంది. అది కాకుండా ఒక స్టోన్ అయితే నాకు ఇంకా మిగిలి అయితే ఉంటుందన్న. సరే ఒకటి స్పిన్ చేసేది ఏమొస్తుందని అయితే చూశాను. సో ఇది స్పిన్ చేస్తే ఏం తగలే, మరి అంత అత్యాశ అయితే ఉండకూడదులే. ఒక 2 బండిల్స్ ఇచ్చేది ఎక్కువవాడు. సరే ఇక్కడైతే వచ్చి పర్చేస్ అయితే చేద్దాం. సో రెబల్ అకాడమీ అనుకుంటున్నా దీన్ని ఏమైతే. అండ్ ఇదైతే మనం ఎక్యుపతి చేసాం. సో నాకు దీంట్లో నచ్చేది ఏంటంటే ఒక హెయిర్ స్టైల్ ఒకటి అయితే ఇష్టం అన్న, అది కాకుండా ఆ లైట్ వచ్చేది బాగుంటుంది కాబట్టి మనకు ఆ కాస్ట్యూమ్ అయితే బాగుండదు. షర్ట్ అండ్ ప్యాంట్ అయితే అస్సలు బాగోదు, కాకపోతే లైట్ మాత్రం బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనం బేసిక్ బండ్లు అయితే తీయాదాం. సో పర్చేస్, ఓకే కంగ్రాచ్యులేషన్స్ అని అయితే ఇచ్చాడు. దీంట్లో ఆ షర్ట్ అండ్ అలాగే ఆ ప్యాంట్ తో బాగుంటుంది కానీ ఆ మాస్క్ అలాగే ఆ హెయిర్ స్టైల్ అయితే అస్సలు బాగోదు. దానికి దీనికి ఇలా ఉంది కాబట్టి ఏం చేశానంటే, ఈ 2 బండిల్స్తో పాటు మనకి సర్వర్లో గ్రీన్ బండిల్ అయితే ఒకటి ఫ్రీ ఇచ్చాడు అనమాట. ఈ మొత్తం ఈ 3 బండిల్స్ని నేను మిక్స్ చేసి ఒక బండిల్ అయితే కస్టమైజ్ చేసుకున్నా. సో అది ఎలా ఉంది ఏంటని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నా. సో చూడండి అన్న ఎలాగైతే ఉండబోతుంది. అండ్ బ్లూ బండిల్లో చూసుకుంటే హెయిర్ స్టైలు, అలాగే ఓపరాంగ ఇంక్యుబేటర్లో చూసుకుంటే షర్ట్ అండ్ ప్యాంటు, అండ్ మాస్క్ అయితే ఒకటి ఉంటుంది గ్రీన్ బండిల్లో, చాలా బాగుంది. ఈ 3 కలిపి నేను ఒక బండిల్ అయితే తయారు చేశాను. సో ఇదన్న ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో స్పిన్నింగ్ వీడియో అడిగారు కాబట్టి ఇలా పెట్టాను, ఏమన్నా తప్పు చెప్పుంటే లేదా నాకు అంతగా కరెక్ట్గా చెప్పను కాలేదు కాబట్టి ఇలా అయితే ఉంది వీడియో అయితే. అండ్ మీకు నచ్చినట్టయితే ఒక సింగిల్ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.